Welcome to our channel. Eros Montopatu, Vinutun Ceremony Bradan Kitlo, Jyotisha Brahma, Doctor Jendial Shastri Garunaro. I know again Chala Mande Antunder and Intimundu Gummaniki Kattali Adani Venaka Pradhana Karnamente Enduku Kattali Anedi Eros Mono Doctor Jendial Shastri Garimatalone Adikiliskona. How's it there? Naskarande Mundu Ma Territory Manspurtika Gurani and Oskan Jesu. విజ్ఞాన ప్రసాదించిన గురుగారిని నా ఆత్మ వారి పాదపద్మ చరణాల దగ్గర పెడుతూ ఇప్పుడు నువ్వు అడిగినటువంటి గుమ్మడికాయ ఇంటి ముందు ఎందుకు కట్టాలి అనేది నీ యొక్క లక్షణం దానివల్ల కలిగేటువంటి లబ్ధి ఏంది అనేది కూడా నీ యొక్క అభిప్రాయంగా నేను భావిస్తున్నా గుమ్మడికాయ ఇంటి ముందు కట్టడం అంటే కాలభైరవుడు రక్షణ లాంటిది ఓకే కాలభైరవుడు లక్షణం అంటే ఏంటి నీకు ఒక ఇంటికి ముందు ఎవరైనా ఒక సైనికుణ్ణి రాజుగారి యొక్క గుమ్మం దగ్గర ఎందుకు కాపలా పెట్టుకుంటాడు రక్షణ కోసమే కాపలా పెట్టుకుంటాడు అలా కాలభైరవుడు అంటే కాలానికే ఆయన ఒక శక్తివంతుడు కాలం అంటే తిరిగే సమయానికి అటువంటి అద్భుతమైనటువంటి శక్తి గుమ్మడికాయ ఉన్నది అని దానికి అర్థం అన్నమాట అలాగే గుమ్మడికాయ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి నాగరాజు గారు చిరిపోయింది అని అంటే వెంటనే నీకు ఎన్ని పనులు ఉన్నా సరే అర్జెంటుగా దాన్ని మార్చి వేరే గుమ్మడికాయ మళ్ళీ యథావిధిగా కూడా ఏ దేవాలయం దగ్గరికి వెళ్ళి తీసుకుంటే కాస్త పూజ చేయించుకొని ఆ స్వామివారు లేదా అమ్మవారి దగ్గర చూసుకొని తీము వచ్చి దానికి పెట్టుకోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి లక్షణంగా తీసుకోవాలి తర్వాత ఈ గుమ్మడికాయకి ఇంకొక గొప్ప విశేషం కూడా మనం చెప్పుకునేటప్పుడు ఏముంటుందంటే నరఘోష నరఘోష అంటే ఏంటంటే అబ్బా నాగరాజుకి ఏమండి బ్రహ్మాండంగా ఉన్నాడు ఆహా ఆహో అని అంటుంటాను అనమాట సరే ఉందో లేదో కష్టసుఖాలు నీకు తెలుసు పక్కన అవును ఆ రకంగా నేను నరదృష్టి అంటే ఈ ఐస్ కూడా గొప్ప శక్తి ఉందండి ఇది అందరూ తెలిసిన విషయమే కొన్ని ఒక కంటితో చూసినప్పుడు చాలా అందంగా బ్రహ్మాండంగా కూడా ఉన్నట్టుండి కొంతమంది కోపోద్రేకంగా ఉంటుంది కొంత ఎర్రబడినట్టు ఉంటాయి ఇట్లా అలా వచ్చేటువంటి కొన్ని రకమైన వైబ్రేషన్స్ వల్ల కూడాను ఆ ఇంటికి తగలనేకుండా ఆపగల శక్తి గుమ్మడికాయ ఉంటుంది దానే నరపీడ నరదృష్టి నరఘోష నరఘోషను కూడా నేను ఒక పదం నరఘోష అంటే అందరూ కూడా నాగరాజుకేమి అంటారు నాగరాజు దగ్గర ఏముందో నాగరాజుకే తెలుసు నాగరాజు సంగతి ప్రపంచంగా తెలియదు కదా బాగా టీవీలో కనబడుతున్నాడు అని అన్నట్టుగా అనేది ఈ ప్రభావాన్నింటినీ ఆపగలిగిన ఏకైక శక్తి అనేది ఈ యొక్క దీని నరాత్మక శక్తి అని కూడా అంటారు నరాత్మకం అంటే ఏంటంటే నరులచే ఉన్నటువంటి ఇబ్బంది వచ్చే శక్తిని కూడాను ఆపగలిగేటువంటి శక్తి ఎవరికి ఉందంటే గుమ్మడికాయకే ఉంది అది గుమ్మడికాయ ప్రతి అమావాస్యగా మార్చుకోవాలి ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రధానంగా ప్రతి అమావాస్య అప్పుడు అది చెడిపోని చెడిపోకపోని కాక అది చెడిపోకుండా ఉన్న ఇందాక నేను చెడిపోయినప్పుడు మూడోది చెడిపోయినా కూడా ఉంది అంటే నెగటివ్ ఎనర్జీ పాస్ అయిపోయినట్టే అక్కడ నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి రానికుండా దాపింది నీకు ముందు నువ్వు ఉంచున్నావు నేను ఒక రాయేసాను ఏది అద్దం పగలనో ఏదో గుమ్మం తగలాలో వేసాను ఎదురుగా ఉన్న నీ తగులుతుంది కానీ లోపల తగలదు కదా అడ్డుకున్నప్పుడు కవచంలాగా ఆ అడ్డుకున్నటువంటి కవచాన్ని ఎప్పుడైతే మనం ఆపిందా చెడిపోతుంది చెడిపోయినప్పుడు తీసి ఇంకొక గుమ్మడికాయ దాంట్లో పెట్టడం అనే లక్షణం చెడిపోయినా చెడిపోయినా ఖచ్చితంగా కూడాను ప్రతి అమావాస్య రోజున కూడాను గుమ్మడికాయ మార్చాలి ఉన్న గుమ్మడికాయను తీసి దానికి పైన ఉన్నటువంటి చక్కగా కూడాను కాండం ఉంటుంది కదా పైన దాన్ని తీసేసి దాంట్లో కుంకం గుచ్చి అన్ని ఆవాలు కలిపి శుభ్రంగా ఇంటి ముందు కర్పూరం పెట్టి దిష్టిలాగా తీసి పగలగొట్టేసేయాలి ఏది అంతకుముందు ఉట్టిలో ఉండేది నువ్వు కొత్తగా మళ్ళీ గుమ్మడికాయని తీసుకుని పోయి పూజించుకొని దాంట్లో పెట్టుకోవడం అనేది ఒక పద్ధతిగా నడుస్తుంది అమ్మగా ఇంకా గ్రహణాలు వస్తాయి సార్ మనకు సహజంగా మన వచ్చింది కానీ గ్రహణాలు అలాంటి గ్రహణాలు వచ్చినప్పుడు కూడాను ఈ ఇంటి ముందు ఉన్నటువంటి గుమ్మడికాయల్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది విధిగా శాస్త్రోక్తంగా వీలైనంత వరకు కూడాను ఏదైనా కూడాను తెలిసినటువంటి పూజారుల దగ్గర ఉన్నప్పుడు దేవాలయ దగ్గర తీసుకుని కాస్త పూజ చేయించుకొని వచ్చి కట్టుకోవడం వల్ల ఇంకా శుభ ఫలితాలు ఇద్దానికి కూడా ఇది అవకాశం వస్తుంది దీనికి ఒక రకమైనగా చెప్పాలంటే గుమ్మడికాయలో రెండు రకాలు ఉంటాయి ఒకటి బూడిది గుమ్మడికాయ ఉంటుంది ఒకటి మంచి గుమ్మడికాయ అని ఒక పద్ధతి ఉంది మనం కట్టేటప్పుడు ఎప్పుడు కూడాను బూడిది గుమ్మడికాయనే మనం కట్టడం జరుగుతుంది ఆ కట్టడం వల్ల దానికి ఒక అద్భుతమైనటువంటి
ఒక పవర్ అనేది దాంట్లో నిక్షిప్తమై ఉంటుంది అన్నమాట. ఓకే సార్, అంటే జనరల్గా గుమ్మడికాయ ఎప్పుడు శక్తి కోల్పోతుంది అంటారు? దీనికి గుమ్మడికాయ శక్తి కోల్పోయేదానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి ఇందాక చెప్పాను, నరదృష్టి, నరకోశ, అలాగే దృష్టి దోషాలు, అలాగే ఇంట్లో మా మైల అంటే నీ యొక్క రక్త సంబంధికులు ఎవరైనా చనిపోయినప్పుడు వచ్చినప్పుడు, ఆ తర్వాత పురుడు అంటే ఎవరైనా ఇంట్లో ప్రసవించినప్పుడు వచ్చేటువంటి విధానం, గ్రహణాలు సూర్యగ్రహణం చంద్రగ్రహణం అవి వచ్చినప్పుడు, అలాగనే అమావాస్య వచ్చినప్పుడు, అలాగే కొన్ని రకాలైనటువంటి ఏదైనా ఇంట్లో జరగరానిటువంటి అపశృతి ఏదైనా జరిగినప్పుడు దానికి ఉన్న శక్తిని, అంటే శక్తి కోల్పోతుందంటే దాని అర్థం ఏంటంటే దానికి ఉన్నటువంటి నీకు తగలాల్సిన ఇబ్బంది నుంచి అది రక్షిస్తే అది కోల్పోతుంది. నెగటివ్ ఎనర్జీని తీసేస్తుంది. నీకు తగలాల్సింది తప్ప నీకు నీకు ఇబ్బంది రావాల్సిందే అది తీసుకుంటుంది కాబట్టి అది దానికి ఆ ఇబ్బంది వస్తుంది కాబట్టి అది మార్చాల్సింది. దాన్ని ఇంకా రెండో ఆలోచించాల్సిన అవసరం లేదు. అందుకనే ఒక్కొక్క తరం మూడోలు కూడా చెడిపోయే విధంగా మార్గాలు వస్తాయి. ఎందుకు చెడిపోతుందంటే ఆ ఎనర్జీ దాంట్లో నీకున్న నెగటివ్ ఎనర్జీని మీద పాస్ అయ్యేదాన్ని అది ఆపుతుంది కాబట్టి అది చెడిపోవడం జరుగుతుంది. చెడిపోయినప్పుడు ఎమ్మని ఏం చేయాలి చూసి గమనించుకో, నీరు గారటం, కుళ్ళిపోవటం అలాంటివి ఉంటాయన్నమాట. వడిలిపోవడం కూడా పనికిరాదు. వడిలిపోయేదాకా అసలు ఉండించకూడదు. వన్ మంత్కి మంత్కి ప్రతి అమావాస్యకి తీసేస్తే కరెక్ట్. అలాగే మహిళల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే అశౌచికం అంటే ఎవరైనా చనిపోయినప్పుడు వచ్చిన మహిళ, లేదంటే ఇంట్లో పుష్పావతి అయినప్పుడు అంటే అమ్మాయి పెద్ద మనిషి అని మెచ్యూర్డ్ అని రకరకాలుగా అంటారు కదా అలాంటి, అందుకనే అలాంటి టైంలో కూడాను ఇవి మార్చేస్తారు. ఆ పుష్పావతి అయిపోయింది అమ్మాయి స్నానం అని ఉంటుంది, 8 రోజులకో 9 రోజులకో ఏదో ఒక పద్ధతి ఉంటుంది. ఆ స్నానం అయిన వెంటనే చేసుకోవాలి. ఒకటని కాదు, ఏది కూడాను ఆ యొక్క గుమ్మడికాయకి మన ఇంట్లో జరిగేటువంటిది, మన ఇంట్లో మనం ఎలాంటి అశౌచని మనం పాటిస్తుంటామో, ఏదైతే భయభాగం దూరంగా పెడుతుంటామో, అటన్న టయాలప్పుడు కూడా ఇది మార్చడం అనేది ఇంపార్టెంట్గా తీసుకోవాలి. అప్పుడు దాంట్లో కొత్త శక్తి నింపుకొని వస్తుంటుంది, నీకు ఇబ్బంది లేకుండా చేస్తూ వస్తుంటుంది. ఇది దీనికి ఉన్నటువంటి లక్షణాలు అన్నమాట. అంటే దీనికి ఒక కాస్మోటిక్ ఎనర్జీ పవర్ అనేది ఒకటి ఉంది. ఓకే, నెగటివ్ ఎనర్జీని తీసేస్తుంది. నెగటివ్ ఎనర్జీని అది తీసుకొని నీకు మంచి ఎనర్జీని ఇస్తుంది అన్నమాట. అక్కడ నెగటివ్ ఎనర్జీని గుమ్మడికాయ తీసుకుంటుంది. ఆ గుమ్మడికాయ ఎక్కడ కట్టాలి? ఇంటి ముందు ద్వారంలో, మెయిన్ ద్వారంలో కట్టుకోవాలి. దాని మీద ఏమన్నా ఇచ్చేయాలా సార్? ఖచ్చితంగా పసుపుసి బొట్టు పెట్టి కట్టుకోవాలి. ఇంకా అవకాశం ఉండగలిగి ఉండి కట్టగలిగితే ఎల్లగుడ్డలో పట్టిక అని ఆవాలు, పట్టిక ఉంటుంది కానీ తెల్ల పట్టిక, ఆవాలు ఇది కలిపి కట్టుకోవడం కూడా మంచిది. ఇది మార్చితే ఇది మార్చాలి, అది గుర్తుపెట్టుకుంటుంది. గురు సమక్షంలో చేయాలంటారు. ఖచ్చితంగా కూడా గుమ్మడికాయని నేను ఏ ఒక దేవాలయం దగ్గర ఉన్నటువంటి స్వామివారి దగ్గర తీసుకుపోయి ఆ స్వామివారి దగ్గర కొంచెం అమ్మవారి దగ్గరనో అయ్యవారి దగ్గరనో ఎంతో వాళ్ళ శక్తి సేపు ఉండిచ్చేసి దగ్గర ఏదో పూజ చేయించి తీసుకురావడం వచ్చే కట్టాలి. అంతేగాని డైరెక్ట్గా నేను మార్చేసి కట్టేస్తాను అనేది కాదు. అది ఏ అశౌచ్యం వచ్చినప్పుడు కానీ, మలినం వచ్చినప్పుడు కానీ, పుష్పాలు వచ్చినప్పుడు కానీ, బారసాలు వచ్చినప్పుడు కానివ్వండి, ఏ విషయాలు వచ్చినప్పుడు కూడాను ఖచ్చితంగా కూడాను అదే పద్ధతిని ఆచరించాలి. ఆచరించినప్పుడు దాంట్లో ఒక పవర్ అనేది వస్తుంది. ఎందుకంటే ఆ దైవత్వ పవర్ కూడా దాంట్లోకి రావాలి మనం. ఆ దైవత్వానికి సంబంధించిన పవర్ కూడా దాంట్లోకి వస్తుంది. దానికి సహజ సిద్ధంగా గుమ్మడికాయ ఒక గుణం ఉంది. ఆ గుణాన్ని కొంచెం బలోపేతం చేసుకుంటాం. చేసుకున్నప్పుడు నీవు నీ కుటుంబం సంపూర్ణమైన వృద్ధి చెందేదానికి గుమ్మడికాయ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దానికి రెండు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ గుణాలు ఉన్నాయంటారు మీరు? బాడీకి ఎన్ని రకాలైనటువంటి పోషకాలు కావాలనేటువంటిది మనం సైంటిఫిక్ రీజన్ ప్రకారంగా ఆలోచిస్తామో, ఈ గుమ్మడికాయకి అన్ని అద్భుతాలు ఉన్నాయి. అందుకే మన వాళ్ళు సంవత్సరంలో ఒక్క తలవ కూడాను గుమ్మడికాయ బద్దతోటి ఏదైనా సరే పులుసు పెట్టుకుని తినాలని చెప్తారు, గుమ్మడికాయ కూర తినాలని చెప్తారు. మనకు మీకు ఇంకా అవగాహన లేదు, సంక్రాంతి రోజున గుమ్మడికాయలు కూడాను బ్రాహ్మణులకు దానంగా కూడా ఇస్తారు. దాని ఉద్దేశం ఏంటంటే వాళ్ళు తింటూ పక్కవాళ్ళు తినమని ఆనాడు మహనీయులు మనకు చెప్పినవి. దాంట్లో ఉన్నటువంటి విషయాలను కూడా ఒకసారి చూస్తే ఏంటంటే గుమ్మడికాయ గింజలు ఉంటాయి కదండి, ఆ గింజలు తీసేసుకొని ఎండబెట్టుకొని చక్కగా కూడా కనుక ఆ గింజలు కనుక తినటం చాలా మేలు. వాటి ఏముంటాయంటే మ్యాగ్నీషియం, కాఫరు, ప్రోటీన్, అలాగే జింకు వంటి పోషకాలు కూడా దీంట్లో ఉండడానికి ఉన్నాయి. ఇది శాస్త్రీయంగా నిరూపించిన విశేషాలు అన్నమాట. అందుకే మనము ఎప్పుడు కూడాను ఇవి ఒక గింజలు పెట్టుకునే స్పీడ్ లాగా మనం తినేవాడి లాగా తినడం అనేది చాలా మంచిది. గుమ్మడి గింజల్లో ఉన్న మ్యాగ్నీషియం ఉంది కదా, అది మన ఎముకలకు తయారీకి చాలా అవసరం కూడా ఉంటుంది. ఎముకలకు తయారవ్వాలంటే మన పులిపులు పిష్టిగా ఉండాలంటే అది అవసరం ఉంటుంది.
ఎంత ఎక్కువ మ్యాగ్నీషియం తీసుకుంటే అంత ఎముకలు పరిశుభ్రంగా తయారవుతాయని కూడా మన శాస్త్రం మనకు చెబుతున్నది. దాని తోడు కూడాను మనకు ఎముకలు చిట్లు పోవటము, ఉన్నట్టు ఉండేదో బ్రేక్ అవటం జరుగుతుంటాయి కదా, అలాంటివన్నీ కూడాను డాక్టర్ దగ్గరికి పోయినా కూడా ఎముక పుష్టి కావాలని ఉంటారు. దానికి కూడా ఇది అవసరం వచ్చింది. ఇందాక మనము ఒక విషయంలో దీంట్లో మీకు ఒక నీ మాటగా నేను తీసుకొని మా భక్తుడు అందిస్తుందంటే, ఈ ఎముకలు అనేదానికి గుమ్మడి విత్తనాలకి ఎముకల్లో ఉండేటువంటి మనం ఇప్పుడు ఇవాళ మనం ప్రోటీన్ ఏ రకంగా ప్రోటీన్లు ఉన్నాయని చెప్పేదానికి కూడా శనిభగవాన్ అనుగ్రహం ఉంది. ఓకే, ఈ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్, మ్యాగ్నోషియం, జింక్, మ్యాట్ని, యాసిడ్ లాంటివి కూడా ఉంటాయన్నమాట. ఏది గుమ్మడి విత్తనాల్లో ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మంచి కొలెస్ట్రాల్ ఎప్పుడు పెరుగుతుందో చెడు కొలెస్ట్రాల్ వస్తేనే గుండె జబ్బులకి అది హానికరం కాకుండా ఉంటాయి. అందుకని గుండె జబ్బులకు కూడా ఇది పనిచేస్తుంది అని మనం నిర్ధారణ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. అలా గింజల్లో ఫైబర్ ఉంటుంది. ఎక్కువగా ఫైబరే కదా మనం తీసుకోమనేది, ఆహారంలో ఎక్కువ కూడా ఆకుకూరలు తీసుకోవడం, ఆకుకూరలు తీసుకుని ఎందుకు చెబుతున్నాడే ఫైబర్ దాంట్లో ఈ గింజల్లో ఉన్నాయన్నమాట. అందుకని గుమ్మడి గింజలు ఎప్పుడు కూడా ఇంట్లో శుద్ధి చేసుకొని పెట్టుకోవడం అనేది చాలా ఉత్తమంగా తీసుకోవాలి. గుమ్మడికాయ బయట పెట్టుకోవాలి, గుమ్మడి గింజలు ఇంట్లో పెట్టుకోవాలి. అది బయట పెట్టే కాదు కదా గింజలు అలా. అలాగనే ఇంకా ఇది బొరువు బాగా సౌష్టంగా లాభిక్కి ఇబ్బంది పడుతుంటారు కదా, వాళ్ళు తగ్గేదానికి కూడాను ఈ గుమ్మడి విత్తనాలు అద్భుతంగా పనిచేస్తాయన్నమాట. చాలా ఇంకొక విశేషం ఏంటంటే, గుమ్మడి గింజలన్నీ తిన్న తర్వాత ఏంటంటే కడుపు నిండిపోయినట్టుగా ఉంటుంది. నీకు ఆకలి కూడా కొంత తగ్గిస్తుంది. ఎవరికి లావాడు తినేవాళ్ళు ఆకలి తగ్గినప్పుడు ఏమవుతుంది, బరువు తగ్గి ఎక్కువ ఆహారాన్ని తీసుకోవడం లేదనుకోండి, ఆ ఆపగల శక్తి కూడాను ఈ అద్భుతమైన గుమ్మడి గింజలకి ఉందన్నమాట. అంటే మనిషి బరువు తగ్గాలంటే ఆహార పానీయాలు తగ్గించాలి. ఆహారం ఊరకెంట తగ్గిస్తాయని ఆకలి అవుతున్నప్పుడు, ఆకలి అవుతుంది తినడం ఆపలేడు కాబట్టి ఇది అవసరం. క్లారిటీగా అట్లా తగ్గేదానికి కూడా ఇది అద్భుతంగా కూడా మనకు చేస్తాయి. అలాగే ఈ గింజలు జీర్ణకోశాన్ని కూడా శుద్ధి చేసే గొప్ప విశేషం. జీర్ణకోశం శుద్ధి అయిందంటేనే మలమూత్ర విసర్జన కూడా సరైన పద్ధతిలో జరుగుతుంది. మలమూత్ర విసర్జన సరైన పద్ధతిలో జరిగినప్పుడు మనిషిలో మంచి యాక్టివ్నెస్ పెరుగుతుంది. అంటే నీలో తెలియకుండానే ఒక ఉత్సాహము, ఉల్లాసము, ఒక చలాకితనం, ఒక చకచక ఆలోచించే శక్తి ప్రతి నాడి మీద కూడా పనిచేద్దానికి ఇది. అంటే ఎడిదిరిగి గుమ్మడి గింజలకి ఇంత విధానం ఉంది. బాడీని బట్టి చూసుకున్నప్పుడు మానసిక స్థితిని చూసి మనిషికి ఒక పోషణకి, ఆ గుమ్మడికాయ ఉన్న పొజిషన్లో ఉన్నప్పుడు బయట కట్టినప్పుడు ఈ అద్భుతమైనటువంటి ఇందాక నేను చెప్పిన కాల భైరవుడిలాగా కాపలాగా ఉండి రక్షణ చేసి నెగటివ్ ఎనర్జీని చేసి పాజిటివ్ ఎనర్జీని తీసుకుని వచ్చి నీకు మంచి చేసేదానికి బయట గుమ్మడికాయ ఉపయోగిస్తున్నది. అది ఎప్పుడప్పుడు ఏ సమయాల్లో కట్టుకోవాలని కూడా చెప్పాను, ఎట్లా పూజించుకోవాలని కూడా చెప్పాను. ఎలా గురు సమక్షంలోనే చేయాలా? గురు సమక్షంతో పాటుగా కూడాను కాళీమాత ఫోటో పెట్టుకోవడం కూడా చాలా బెస్ట్. ఎక్కడ ఈ గుమ్మడికాయ పూజ చేసింది ఇక్కడ ఆ గురుగారిని అడిగి ఒక కాళీమాత ఫోటో తీసుకొని ఆ ఫోటోను కూడాను ఆ గుమ్మడికాయ. అలాగే రోజు ప్రతిరోజు కూడాను రెండు సాంబ్రాం కడ్డీలు నువ్వు ఇంట్లో ముట్టించి దేవుడి దగ్గర ఎన్ని పెట్టినా కూడా సీమ వచ్చి ఈ యొక్క కాళీమాత ఫోటోను, ఈ గుమ్మడికాయను, ఇందాక ఏం చెప్పాను ఎర్రగుడ్డలో కట్టాల్సినటువంటి ఒక తెల్ల పట్టికాను అన్ని ఆవాలు కలిపి చెప్పాను, చక్కగా కూడా అక్కడ కూడా కడ్డీలు పెడితే ఆ కడ్డీలు సువాసన వల్ల ఈ దీంట్లో ఒక శక్తి వస్తుంది. నరదృష్టి పోతుంది అంటారు. నరదృష్టి, నరఘోష, నరపీడ, దుష్టశక్తుల ప్రభావము, ఎవరైనా తెలియకుండా దుష్టశక్తుల ప్రభావం చేస్తుంటారు. ఆ దుష్టశక్తులు ఒకవేళ నీ దగ్గరికి ఏదైనా కూడా తెలిసో తెలియకో ఏదో చేయాలని అభిప్రాయం ఉన్నా కూడా ఒక నిమ్మ పండు కూడా అక్కడ కట్టడం బెస్ట్ వస్తుంది. ఇక నీకు అలాంటి సమస్యలు ఏవి ఉన్నతం కాకుండా నీవు నీ సుశక్తి మీద నీ ఇంట్లో నువ్వు హ్యాపీగా ఆనందంగా ఉండొచ్చు. అంటే గుమ్మడి గింజల వల్ల బాడీకి ఉండాల్సినటువంటి లక్షణాలు, ఎముకలు కలగాల్సిన లక్షణాలు, జీర్ణకోశానికి సంబంధించిన లక్షణాలు, హార్ట్కు సంబంధించిన లక్షణాలు, బరువు తగ్గేదగ్గ లక్షణాలు ఎన్నున్నాయో నీ బాడీకి కావాల్సినటువంటి అక్కడ లోపలు ఉంటే ఆ గింజల్లో ఉంటే, గుమ్మడి గింజలు అంటే మంచి గుమ్మడి గింజల్లో ఉంటే తెల్లబూడిది గుమ్మడికాయ నీకు ఎక్కడ కూడా నెగటివ్ ఎనర్జీని రానియకుండా, నీ ఇంటికి ఎటువంటి నరదృష్టి, నరఘోష, నరబాధ కలగకుండా, దుష్టశక్తులు ప్రవేశం లేకుండా, రక్షణ కవచంలాగా కాలభైరవుడితో పాటుగా కూడాను ఆ కాళికామాత అనుగ్రహం మీద ఈ కుటుంబము మీరు సుఖంగా ఉంటారనేది డాక్టర్ సంజాశాస్త్రి 40 సంవత్సరాల్లో మీకు అందిస్తున్నట్టు అమూల్యమైన విషయం. ఇది మీరు చక్కగా కూడాను పాటించి చూడండి, అదే మీకు ఆనందాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ.